ఎన్నికల ప్రచార నేపథ్యంలో సీఎం జగన్ చోడవరం చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన చోడవరం సిద్ధమేనా? ఇంతటి మండుటెండలో కూడా ఇంతటి అభిమానంతో ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. కేవలం మరో రెండు వారాల్లో జరగనున్న ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం, ఈ ఎన్నికలు, ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మనమేసే మన ఓటుతో రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతా ఉన్న సత్యం. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. బాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మరి మన చోడవరంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు, ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? పేదలకు జై కొడుతా ఉన్నావో అవ్వ, పేదలకు జై కొడుతా ఉన్నావో అక్క, పేదలకు జై కొడుతా ఉన్నావో అన్న, మీరంతా చెప్పాలి. ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవింద గోవింద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద గురించే. ఇది తిరుపతిలో 7 కొండలపై ఉన్న స్వామికి చెప్పే గోవింద నామం కాదు. ఈ గోవింద గోవింద, ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవింద గోవింద. మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవింద గోవింద చేశాడో చూద్దామా? ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా? సిద్ధమేనా? ఇది గుర్తుందా?
ఇది గుర్తుందా అక్క, ఇది గుర్తుందా అన్న, ఇది గుర్తుందా? 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా అక్క? గుర్తుందా అన్న? చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? ఇది 2000 ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా, ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 120,000 రూపాయలు. ఏమైంది? నమ్మిన పిల్లలు, ఓటేసిన తల్లిదండ్రులు, ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు, ఆ తర్వాత ఏమైంది? గోవిందా.